హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో స్వీట్ హోమ్ స్టైల్లో గులాబ్ జామున్ రెసిపీ. అయితే మనం ఎప్పుడు చేసే గులాబ్ జామున్ కన్నా ఈ గులాబ్ జామున్ టేస్ట్ ఇంకా రెట్టింపుగా ఉంటుంది. మరి రెట్టింపు టేస్ట్తో ఈ స్వీట్ హోమ్ స్టైల్ గులాబ్ జామున్ ఎలా చేస్తున్నానో ఆ వీడియోను పూర్తిగా చూసేయండి. గులాబ్ జామున్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ను వేసుకుంటున్నాను. నేను తీసుకున్న ప్యాకెట్స్ ఒక్కొక్కటి 175 grams వరకు ఉంటుంది. ఈ 175 grams రెండు ప్యాకెట్ల వరకు తీసుకుంటున్నాను. నేను తీసుకున్న కంపెనీ వచ్చి బ్యాంబినో కంపెనీ అండి. మీకు వేరే కంపెనీ ఇష్టం ఉంటే ఆ కంపెనీ కూడా తీసుకోవచ్చు. ఇలా రెండు ప్యాకెట్ల పౌడర్ని ఇందులోకి వేసుకొని గులాబ్ జామున్ అనేది ఇంకా స్వీట్ హోమ్ స్టైల్లో టేస్ట్ అనేది రెట్టింపుగా రావడానికి నేను ఇందులో 1 pau kg వరకు ఫ్రెష్ కోవాని యాడ్ చేస్తున్నాను. ఇలా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్లో కోవా వేయడం వలన గులాబ్ జామున్ చాలా టేస్టీగా స్వీట్ హోమ్లో ఎలా ఉంటాయో ఆ స్టైల్లో వస్తాయి. ఇలా కోవానంతా ఈ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్లో కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం స్మాష్ చేస్తూ పౌడర్లో కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా పిండిలో పూర్తిగా కోవా కలిసే విధంగా కలిపేసిన తర్వాత దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే మరికొంచెం సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. అయితే పిండిని మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా పైన పైననే ప్రెస్ చేసుకుంటూ లోపల ఎయిర్ గ్యాప్స్ అనేది పోకుండా పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితేనే స్వీట్ హోమ్లో గులాబ్ జామున్ ఎంత సాఫ్ట్గా వస్తాయో అలా వస్తాయి. పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతులకు కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజుల్లో ఇలా బాల్లాగా చుట్టేసుకోవాలి. అయితే ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాల్ అనేది రెండు అరచేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ రౌండ్గా చుట్టేస్తే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కడ కూడా మనకు క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కావాల్సిన సైజుల్లో బాల్లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్ని బాల్స్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఈ గులాబ్ జామున్ కోసం షుగర్ పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. షుగర్ పాకం ప్రిపరేషన్కు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి బౌల్ పెట్టేసుకొని దీంట్లోకి నేను ఈ గ్లాస్ తోటి 4 glasses వరకు షుగర్ తీసుకుంటున్నాను. గ్రామ్ వైజ్గా చెప్పాలంటే మనం తీసుకున్న గులాబ్ జామున్ మిక్స్ 175 grams 1 pack, అంటే 350 grams పౌడర్ తీసుకున్నాం కాబట్టి 700 grams వరకు నేను షుగర్ తీసుకుంటున్నాను. అంటే మనం తీసుకునే గులాబ్ జామున్ మిక్స్ 1 glass అయితే దానికి డబుల్ క్వాంటిటీలో షుగర్ తీసుకుంటే పాకం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 4 glasses నిండా షుగర్ వేశాను కాబట్టి దీంట్లోకి 3 glasses నిండా వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలామంది షుగర్ పాకం ప్రిపేర్ చేస్తే అయితే క్వాంటిటీ అనేది మరీ ఎక్కువగా లేదా కొంతమంది చేస్తే చాలా తక్కువగా అవుతుంది. మీరు ఈ కన్సిస్టెన్సీలో ఈ కొలతల్లో షుగర్ పాకం ప్రిపేర్ చేశారంటే మనం తీసుకున్న బాల్స్కు కరెక్ట్గా సిరప్ అనేది సరిపోతుంది. ఇలా 4 glasses షుగర్ 3 glasses వాటర్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 to 4 minutes పాటు మరిగించిన తర్వాత ఇలా మధ్యలో చెక్ చేయండి. జస్ట్ ఈ పాకం అనేది ఇలా కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. లేత పాకము తీగ పాకం రానవసరం లేదు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి 1 teaspoon వరకు ఇలాచి పౌడర్ వేసుకొని మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ చక్కెర పాకం రావడానికి నాకు సుమారుగా 3 to 4 నిమిషాల పాటు పట్టింది. చూసారు కదా, పాకం కరెక్ట్గా వచ్చింది లేనిది చెక్ చేయడము ఇదొక టిప్ అండి. కలర్ కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా పాకం ప్రిపేర్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ను డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసుకొని నేను ఈ బాల్స్ను నెయ్యిలో డీప్ ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా మీకు ఒకవేళ మీ ఇంట్లో నెయ్యి అవైలబుల్ లేకపోతే మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఈ ఆయిల్లో పట్టినన్ని బాల్స్ వేసేసుకోండి. అయితే ఈ బాల్స్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలండి. మంట హై ఫ్లేమ్లో ఉండకుండా ఎప్పుడూ సిమ్లోనే పెట్టుకొని వీటిని అటు ఇటు టర్న్ చేస్తూ చక్కటి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పిండి అనేది లోపల పర్ఫెక్ట్గా ఉడకాలంటే మనము సిమ్లోనే టర్న్ చేస్తూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసి ఇలా నెయ్యిలో నుంచి ఈ బాల్స్ని తీసేసుకుంటూ ఒక బౌల్లో వేసేసుకోండి. ఇలాగే మిగతా బాల్స్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రము మంట ఎప్పుడూ సిమ్లోనే ఉండాలి. అలా అయితేనే పిండి లోపల కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. చూసారు కదా, ఇలా బాల్స్ అన్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ పాకం ఉంది కదా, ఆ షుగర్ పాకం కూడా కంప్లీట్గా చల్లారకూడదు. అలా అని మరీ వేడివేడిగా కూడా ఉండకూడదు. మనం ఇలా డీప్ ఫ్రై చేసిన బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న షుగర్ పాకంలో వేసుకోవాలి. మనం బాల్స్ వేసేటప్పుడు మాత్రం షుగర్ పాకం అనేది కొంచెం వేడిగా ఉండాలి.
ఇలా బాల్స్ అన్ని వేసేసి ఒకసారి బాల్స్ మునిగేలా ఇలా కొంచెం స్పూన్తో ప్రెస్ చేసేసి మూత పెట్టి ఒక 1 అవర్ పాటు అలా వదిలేసేయండి. అలా చేయడం వలన పాకం అనేది ఈ గులాబ్ జామున్లు పర్ఫెక్ట్గా పీల్చుకొని మనం తినేటప్పుడు ఇలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ప్రిపేర్ అవుతాయి. చూసారు కదండి, స్వీట్ హోమ్ స్టైల్ గులాబ్ జామున్ ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎప్పుడు చేసే గులాబ్ జామున్ మిక్స్తో చేసిన గులాబ్ జామున్ కంటే ఇందులో కొంచెం కోవా యాడ్ చేసి చేయడం వలన స్వీట్ హోమ్ గులాబ్ జామున్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్తోటే వస్తుంది. ఒకసారి ఈ రెసిపీని ఇదే స్టైల్లో ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను చూపించిన ఈ గులాబ్ జామున్ రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.